आपको याद होगा वाईएसआर कांग्रेस ने आंध्र प्रदेश में तीन तीन राजधानी बनाने की बात कही थी, लेकिन इतने वर्षों में ये एक राजधानी भी नहीं बना पाए। तीन राजधानियों के नाम पर ये लोग बड़ी लूट के चक्कर में थे, लेकिन उसके पहले ही सरकार का खजाना खाली कर दिया है। ये लोग सिर्फ करप्शन मैनेज कर सकते हैं, फाइनेंशियल मैनेजमेंट वाईएसआर कांग्रेस के बस की बात नहीं है। मित्रुलारा, मीकु गुर्तुंडे उंटुंदी, वाईएसआर कांग्रेस प्रभुत्वमु आंध्र प्रदेश लो मूडु राजधानुलु इस्तामनी चेप्पिंदी, कानी इन्नेळ्ळलो ओक्क राजधानिनी कूडा इव्वलेकपोयिंदी। మూడు రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉండింది, కానీ అంతలోపలే ఈ ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. వీళ్ళు కేవలము అవినీతిని మాత్రమే మేనేజ్ చేయగలరు, కరప్షన్ ని మాత్రమే మేనేజ్ చేయగలరు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అలవాటే లేదు, చేయనే చేయలేదు. జబ్ జనతా కి సేవా కా ఇరాదా నా హో తో నతీజే భీ నహీ మిల్తే. పోలావరం పరియోజన కో ఠప్ కర్కే ఇన్హోనే ఆంధ్రప్రదేశ్ కి లైఫ్ లైన్ పర్ భీ బ్రేక్ లగా దియా. కేంద్ర సర్కార్ ఇస్ ప్రాజెక్ట్ కే లియే 15,000 కరోడ్ రూపే దే చుకీ హై, లేకిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ सरकार से इसे आगे नहीं बढ़ने देना चाहती। आज आंध्र प्रदेश का किसान सिंचाई के लिए परेशान है, किसानों को पैड़ी का सही रेट भी नहीं मिल रहा है। मैं आपको विश्वास दिलाता हूं, 4 जून के बाद आंध्र प्रदेश में एनडीए सरकार ऐसी सभी समस्याओं को दूर करेगी। मित्रलारा, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కోరిక లేనటువంటి ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి. పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడిని బ్రేక్ వేసి ఆపివేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసము 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది, కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము దీనిని ముందుకు తీసుకువెళ్లదలుచుకోలేదు. నేడు ఆంధ్రప్రదేశ్లోని రైతులు నీటిపారుదల కోసం, సాగునీరు కోసం ఇబ్బందుల పాలవుతున్నారు. రైతులకు వరి ధాన్యం యొక్క సరైనటువంటి ధర కూడా లభించటం లేదు. నేను మీకు నమ్మకం ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను, విశ్వాసాన్ని ఇస్తున్నాను. 4 జూన్ తరువాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వము ఇటువంటి సమస్యలన్నిటినీ దూరం చేస్తుంది. साथियों, एनडीए